దేశ రాష్ట్ర ప్రజలందరూ కరోనా మహమ్మారి కబంధ హస్తాల నుండి త్వరగా కోలుకోవాలని, శ్రీరామనవమి పండుగను ఇంటి వద్దనే జరుపుకోవాలని కోరుతూ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తుల నీరాజనాల మధ్య వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వాముల కళ్యాణ వేడుక కరోనా వైరస్ వల్ల కరువైందని, త్వరలో ప్రజలందరికీ మంచి రోజులు రానున్నాయని ఆకాంక్షను వ్యక్తం చేశారు. లాక్డౌన్ ప్రక్రియ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించి సహకరించాలని కోరారు. బాధ్యత సామాజిక బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రభుత్వాలు చెప్పే సూచనలు పాటిస్తూ మరి కరోనా మహమ్మారిని మన ప్రాంతం దరి చేరకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటూ ముందుకు సాగుతాం తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి పర్వదిన పండుగ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. అంగరంగ వైభవంగా ఈరోజు ఆ భద్రాదిలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం ఆలయంలో లక్షలాది భక్తుల మధ్యలో జరిగేటువంటి ఆ సీతారాముల వారి కళ్యాణం కరోనా రక్కసి వల్ల, కరోనా మహమ్మారి వల్ల ఈరోజు మరి భక్తులందరూ కూడా ఆయా దేవాలయాలకు స్వయంగా వెళ్ళలేని పరిస్థితులలో మరి టీవీల ద్వారానే ఆ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ లోక కళ్యాణం జరగాలని, మరి ఆ సీతారాముల కళ్యాణోత్సవ సందర్భంగా ప్రార్థిస్తూ ఈ కరోనా మహమ్మారి కూడా తొందరలోనే తగ్గాలి, వేములవాడ రాజన్న ఆలయంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణం, ఆ భద్రాద్రిలో జరిగే శ్రీరాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఆ పూజారుల మధ్యలో ఏదైతే శాస్త్రోక్తంగా జరుగుతున్నటువంటి కళ్యాణం మరి బ్రహ్మాండంగా జరిగి లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు కూడా మరి సమృద్ధిగా పండాలి, ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంతోటి ఆరోగ్యమైన జీవితంతోటి ముందుకు సాగాలని చెప్పని సందర్భంగా ఆ సీతారాములను ప్రార్థిస్తూ దక్షిణ కాశీగా పేరుగాల్సినటువంటి ఆ పార్వతి పర్వదిన సందర్భంగా ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.